మరికి నమస్కారం అండి. ఈరోజు మనం ఇంతకు ముందు చూసాము సిబిఐటి కాలేజీ సంబంధించినటువంటి రివ్యూ, డొనేషన్స్ ఇవన్నీ కూడా చూసాము. సో ఇప్పుడు ఎంజీఐటి, మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సిబిఐటి అన్న అయితే ఎంజీఐటి తమ్ముడు, సేమ్ మేనేజ్మెంట్. ఎంజీఐటి కాలేజీలో మనకి ఇది 1997 లో ఎస్టాబ్లిష్ అయిందండి. సేమ్ సిబిఐటి ఫ్యామిలీ కాబట్టి ఎక్కువ డిగ్ చేసి మనం టైం వృధా చేసుకోవడం కన్నా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ సిబిఐటికి సంబంధించి ఎట్లా ఉంది, దీనికి కూడా అన్ని ప్రాంతాలకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది, అదేవిధంగా హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ కాలేజీ కోకాపేట అనేటువంటి ఒక ప్రాంతంలో ఉంది. మీరు ఏదో సినిమాలో చూసినారు కదా కోకాపేట అండి అని చెప్పేసి. కోకాపేట అనేది చాలా రిచ్ ఏరియా, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కోకాపేట. సో నెక్స్ట్ హ్యాపెనింగ్ అనమాట, మొత్తం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మొత్తం వేడే ఉంటారండి. మీరు ఇక్కడ చిన్న రూమ్ తీసుకున్నట్లయితే, కౌన్సిలింగ్ లో వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా కానీ మేనేజ్మెంట్ పిల్లలు కానీ, మీకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఊరనే వచ్చేసి మీకు చాలా తక్కువ రేటుకి మీకు ఏదైనా కోర్సులు కావాలన్నా నేర్చుకోవాలన్నా, మొత్తం సాఫ్ట్వేర్ హబ్ ఇది. మీరు సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నట్టే ఈ కాలేజీ, సిబిఐటి కానీ, నారాయణమ్మ కానీ, అదేవిధంగా శ్రీదేవి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, సిబిఐటి, ఇవేంటంటే మెయిన్ సిటీలోకి వచ్చేసినాయి. ఒకప్పుడు అవుట్స్కర్ట్స్ లో గండిపేట కాలేజీలు అని చెప్పి అనేవాళ్ళు పెట్టి, ఇప్పుడు ఏంటంటే ఈ కోకాపేట ఏరియా బాగా డెవలప్ అయినందువల్ల ఇవి కూడా ఇందులో కలిసిపోయినాయి. మీకు ఇందులో సిఎస్సికి వచ్చేసి 11 లాక్స్ డొనేషన్ ఉందండి. 80% అబౌవ్, 90% అబౌవ్ ఉంటే మంచిది, 85 పైన ఉంటే ఓకే, 80 ఉంటే కొంచెం కష్టం మీద ప్రయత్నం చేయొచ్చు. జనరల్ గా దీంతో పరిస్థితి ఇలా ఉంటుంది. సో ఇది మన జనరల్ సిఎస్సికి వచ్చేసి 11 లాక్స్ డొనేషన్, అదేవిధంగా ఏఎంఎల్కి వచ్చేసి 10 లాక్స్ డొనేషన్, డేటా సైన్స్ కి అయితే మనకి 8 లాక్స్ డొనేషన్ ఇట్లా ఉంటది. సో ఈ కాలేజీలో అడ్మిషన్ కావాలనుకున్న సంప్రదిస్తే, జనరల్ గా ఈ ఎంసెట్ రిజల్ట్ వస్తున్నాయి కదండి ఈరోజు, ఈ డొనేషన్స్ అనేవి కొంచెం ఫ్లక్చువేషన్ ఉంటాయి. మరీ టగ్ ఆఫ్ గా సార్ మీరు చెప్పారు కదా అనేటువంటి పరిస్థితి ఉంది. ఏ రోజు కా రోజు కొంచెం మారుతూ ఉంటాయి. నేను జనరల్ గా 3 డేస్ ఒకసారి రేట్స్ తీసుకుని అప్డేట్ చేస్తూ ఉంటాను. మనకి ఈ రోజు 25th రోజు అప్డేట్ అయిందంటే మళ్ళీ 28th కానీ 30th రోజు కానీ మళ్ళీ ఒకసారి అన్ని కాలేజీల వరకు మనం రివ్యూ తీసుకుంటాం, రేట్ ఎంత ఉన్నాయో అప్డేట్ చేస్తాం. సో అంత ఖచ్చితత్వం అనేది దీంట్లో ఉండదు. అప్రాక్సిమేట్ గా 80-90% దీంట్లో ఖచ్చితమైనటువంటి సమాచారం మీకు దొరికిపోతున్నట్టే చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.